ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరిగేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 17న పెద్ద ఎత్తున జరిగే గణపతి నిమజ్జనోత్సవానికి ఇప్పటికే అన్ని శాఖలు సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పొన్నం చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని, హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ప్రయత్నించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు వెల్లడించారు. 25,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతిని 17వ తేదీ మధ్యాహ్నం 2 లోపు నిమజ్జనం చేయాలని నిర్వాహకులని కోరామని, అందుకు వారు అంగీకరించినట్లు సివి ఆనంద్ తెలిపారు. ముస్లిం కమ్యూనిటీ పెద్దలతో వారందరితో మాట్లాడి సమన్వయాలు ఏర్పాటు చేసి చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఏ విధంగా అయితే ఈ రోజు కోఆపరేట్ చేశారో అందరూ కూడా ముందుకు వచ్చి వచ్చే 3-4 రోజుల్లో పూర్తి సహకారం మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, మా సిటీ పోలీస్ కి అందిస్తారని ఆశిస్తూ